ప్రసాదం కలిపిన స్నేహం తంజావూరులోని ఒక చిన్న గ్రామంలోని ప్రజలందరూ కంచి శ్రీమఠానికి భక్తులు బ్రాహ్మణులు నివసించే విధిలో ఏదో చిన్న కారణం వల్ల శత్రుత్వం పెరిగి వాళ్ళందరూ రెండు సమూహాలుగా విడిపోయారు కారణం చాలా చిన్నదే అయినా వారి మధ్య శత్రుత్వం మాత్రం చాలా పెద్ద స్థాయిలో ఉంది కొన్ని కారణాల వల్ల ఇరుపక్షాలకు నాయకులైన అనంతు సేతు ఒకే సమయంలో పరమాచార్య స్వామి వారి దర్శనానికై మఠానికి వచ్చారు ఇద్దరూ స్వామికి సాష్టాంగం చేసి నిలబడ్డారు స్వామివారు వాళ్ళను చూసి అద్భుతం ఇద్దరూ కలిసే వచ్చారుగా అని అడిగారు వాళ్ల మధ్యన ఉన్న శత్రుత్వం పరమాచార్య స్వామివారికి తెలియకూడదని ఇద్దరూ ఒక్కసారిగా అవును పెరిగవా అని అన్నారు చాలాసేపు స్వామివారు వారిద్దరితో మాట్లాడారు మాటల మధ్యలో శిష్యులకు మాత్రమే అర్థమయ్యే విధంగా ప్రత్యేకంగా ఒక ప్రసాదం పొట్లం కట్టి ఉంచమని సైగల ద్వారా చెప్పారు మామూలుగానే ఇరు కుటుంబాల గురించిన విషయాలన్నీ విచారించారు స్వామివారు అనంత కుమారుని పై చదువులు వారి పెదనాన్నగారి సహస్ర చంద్రదర్శన వేడుకలు సేతు కుమార్తె సీమంతం మారియమ్మన్ కోవెల అగ్నిగుండం ఉత్సవాలు చిన్న మిరాసిదార్ చెట్టయ్యన్ గోవులు ఇలా అన్ని విషయాలను అడిగారు వారికి ప్రసాదం ఇచ్చి వెళ్ళమని ఆదేశించగా చివరగా మీరు ఇక్కడి నుండి ఇంటికే కదా వెళ్తున్నారని అడిగారు అవును మన్నార్గుడి ఎస్టేట్ శ్రీనివాస అయ్యంగారు తెలుసునా మీకు తెలుసు పెరియవా ఇద్దరు మీరిద్దరూ తిన్నగా అతని ఇంటికెళ్ళి ఈ ప్రసాదాన్ని అతనికి అందించి మీరింటికి వెళ్ళండి అని ఆదేశించారు మహాస్వామి వారి మాటలతో పెద్ద కొండల వారి మధ్య ఉన్న శత్రుత్వం కృషించుకుపోయింది ఇద్దరూ కలిసి కాంచీపురం నుండి మన్నార్గుడి వరకు వెళ్తూ కూడా ఒకరినొకరు పలకరించుకోకుండా ఒకరి మొహాలొకరు చూసుకోకుండా ఎలా ఉండగలరు ఇద్దరూ ప్రసాదం తీసుకుని శ్రీమఠం వెలుపలకు రాగానే మరలా మంచి స్నేహితులైపోయారు భక్తితో ప్రసాదం తీసుకున్న శ్రీనివాస అయ్యంగారు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు మామూలుగా పరమాచార్య స్వామి వారు శ్రీమఠం పరిచారకులతో ప్రసాదం పంపేవారు ఈరోజు మీ వంటి మహానుభావుల చేత పంపారు అని అన్నారు ఎందుకు అలా పంపారో ఆ మహానుభావులకు తెలుసు